ఒకే వేదికపై ప్రసంగించనున్న కేటీఆర్ లోకేష్. తెలుగువారి ఆసక్తిని కలిగించే వార్త ఇది. ఇద్దరు ప్రముఖులు, తెలుగు రాష్ట్రాల ప్రధాన పార్టీల భవిష్యత్ నాయకులు ఒకే వేదికపై ప్రసంగించే సందర్భం వచ్చే ఏడాది జరగనుంది. ఆ ఇద్దరే తెలంగాణ ఐటీ ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కేటీఆర్, ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్. తెలంగాణ ఏపీ సీఎంల తనయులైన కల్వకుంట్ల తారక రామారావు, నారా లోకేష్ ఇప్పటికే మంత్రులుగా తమ సత్తాను నిరూపించుకుంటున్న సంగతి తెలిసిందే. కేటీఆర్ అయితే ఇటు ఆన్లైన్లో అటు ఆఫ్లైన్లో తనకంటూ భారీ స్థాయిలో ఫ్యాన్స్ను కలిగి ఉన్నారు. ఈ ఇద్దరు ఒకే వేదికపై వచ్చే ఏడాది ప్రసంగించనున్నారు. వచ్చే ఫిబ్రవరిలో జరిగే హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 15వ వార్షికోత్సవం ఇందుకు వేదిక కానుంది. ఈ ఇద్దరు మంత్రులతో పాటుగా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. అమెరికాలో జరిగే అతిపెద్ద ఇండియా కాన్ఫరెన్స్లో హార్వర్డ్ కాన్ఫరెన్స్ కూడా ఒకటి. దాదాపు 1000 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. వివిధ రంగాల్లో రాణిస్తూ దాతృత్వం చాటుకుంటున్న ప్రముఖులు, వాణిజ్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు సహా అనేక రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ ఏడాది జరిగిన హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి సురేష్ ప్రభు, ఎంపీ పూనం మహాజన్, సినీ నటుడు, ఇటీవలే రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసిన కమల్ హాసన్, సీనియర్ జర్నలిస్ట్ రాజదీప్ సర్దేశాయ్ సహా పలువురు భారత ప్రముఖులు ఈ హార్వర్డ్ కాన్ఫరెన్స్కు హాజరవనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి హాజరు కావలసిందిగా ఇద్దరు మంత్రులకు ఆహ్వానం వచ్చినట్లు సమాచారం. ఇందులో ఇప్పటికే మంత్రి కేటీఆర్ తన అంగీకారం తెలపగా లోకేష్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. తాజాగా హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అమెరికా సదస్సుకు హాజరు కానున్నట్లు వెల్లడించారు. కాగా తన యాత్రపై మంత్రి లోకేష్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే ఇద్దరు మంత్రులు హాజరవుతారని నిర్వాహకులు వెల్లడించారు. ఇటు మంత్రి లోకేష్, అటు మంత్రి కేటీఆర్ హాజరైతే మంత్రివర్గ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇద్దరూ ఒకే వేదికపై హాజరయ్యే మొట్టమొదటి సమావేశం ఇదే అవుతుందని అంటున్నారు.